హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో వెల్వెట్ క్లాత్ మీద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఎలా వస్తుంది అనేది చూపిస్తాను నాది వచ్చేసి ఉషా ఫైవ్ ఫిఫ్టీ అండి మిషన్ చూస్తారు కదా చిన్న ఫ్రేమ్కి బుట్టి వేసి చూపించడం కోసం సెట్ చేశాను వెల్వెట్ క్లాత్ అనేది బూటీని సెట్ చేయడం కోసం గ్రాఫ్లోకి వెళ్ళి నేను చిన్న ఫ్రేమ్ పెట్టాను కదా ఆ చిన్న ఫ్రేమ్ సైజ్ అనేది ఇక్కడ మనకు హూప్కి పైన ఇచ్చి ఉంటాడండి సైజు ఆ సైజు అనేది చూసి పెట్టుకోవాలి సో మనకు ఏ ఫ్రేమ్ సైజ్ కావాలంటే అది ఆ విధంగా మార్చుకోవచ్చు అనమాట ఫ్రేమ్ సైజుని ప్రస్తుతానికి నేను చిన్నది యూజ్ చేస్తున్నాను కదా సో చిన్నది పెట్టేస్తున్నాను ఇక్కడ హూప్కి ఇచ్చి ఉంటారు నెంబరు ఫ్రేమ్కి సేమ్ అదే నెంబర్ ఆ పైన వచ్చి ఉంటుంది మనకి స్క్రీన్ మీద అది చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ మిషన్కి నాకు నాలుగు ఫ్రేమ్స్ వచ్చాయండి నేను చూపిస్తున్న విధంగా మొత్తం సెట్ చేసుకుంటున్నాను అనమాట సో ఎవరికైనా క్లాసెస్ లాగా కానీ ఏమైనా కావాలి అంటే చెప్పండి నేను వివరంగా చూపిస్తాను ఇంకా నీట్గా ఒక బ్లౌజ్ అనేది లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ ఫ్రంట్ ఎలా వేసుకోవాలనేది కూడా మొత్తం కంప్లీట్గా డెమోలాగా ఎవరికైనా కావాలి అంటే వీడియో చేస్తాను కమెంట్స్లో చెప్పండి ఆ బూటీకి వచ్చేసి నేను కలర్స్ కూడా సెట్ చేసుకుంటున్నాను ఏం కలర్ వేయాలి ఏంటి అనేది అలా చూసుకొని ఒకవేళ అది ఏదైనా నచ్చకపోతే మార్చుకోవచ్చు మళ్ళీ కలర్స్ అనేది చేంజ్ చేసుకుంటూ సరిపోతుంది సో ఇలా ఓకే అనేసి ఓకే ఇప్పుడు మనం బుట్టిని పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు కదా ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకైతే ఇవన్నీ తెలిసే ఉంటాయి సో కొత్తగా తీసుకున్న వాళ్ళకి అర్థం అవ్వదు కదా అలాగే వెల్వేర్ క్లాత్ మీద వస్తుందా రాదా అనే డౌట్ కూడా ఉంటుంది కొత్తగా చేసే వాళ్ళకి సో ఇది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది చాలా నీట్గా వచ్చిందండి ఎలాంటి ప్రాబ్లం లేదు బ్లౌజ్కి మొత్తం నెక్ అంతా కూడా వేసుకోవచ్చు సో నేను ఓకే చేసేసాను ఫ్రేమ్ అనేది సెట్ చేస్తున్నాను మిషన్కి పెడుతున్నాను ఆ క్యారియర్కి ఈ ఫ్రేమ్ హూప్ అనేది తగిలించాలి కరెక్ట్గా సెట్ చేసుకొని మనం ఏ కలర్ థ్రెడ్ అయితే వాడుతున్నాము అదనేది పై వైపున సెట్ చేసుకోవాలి ఆల్రెడీ బాబిన్లో నేను పెట్టేసి ఉన్నాను మీకు ఆ ఫ్లవర్ అనేది నొక్కితే తెలుస్తుంది కదా ఫస్ట్ ఏం కలర్ వాడాలి ఏంటనేది కింద కనిపిస్తుంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ అనేది కనిపిస్తుంటుంది సో ఫస్ట్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ను పెట్టాను అదంతా సెట్ మిషన్కి పెట్టేస్తున్నాను స్టార్ట్ నొక్కేస్తే సరిపోతుంది ఒకవేళ మనం అంటే కరెక్ట్ ప్లేస్లోనే వేయాలి అనుకుంటే అదంతా సెట్ చేసుకోవాలి జరుపుకోవాలన్నమాట ఫ్రేమ్ అనేది ఇది జస్ట్ ఎక్కడైనా ఓకే మధ్యలో అనేసి నేను స్టార్ట్ చేసేసాను చూసారు కదా దగ్గర నుంచి చూడండి చాలా చాలా నీట్గా వస్తుందనమాట వర్క్ చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అది నార్మల్ దానిలాగానే ఈ వెల్వెట్లో కూడా మరీ మందంగా ఉండేవి కూడా ఉంటాయి కదండి అలా కాకుండా కొంచెం ఇది ఈ టైప్ మనం బ్లౌజ్లకు వాడే టైప్ ఉంటాయి కదా వీటి మీద నీట్గానే వస్తుంది కదా చాలా నీట్గా అనమాట ఎక్కడ ప్రాబ్లం ఏం లేదు వర్క్ అంతా ఫినిషింగ్ అది నీట్గా వస్తుంది కంప్లీట్ అయ్యాక ఆ విధంగా మళ్ళీ కలర్ చేంజ్ కోసం ఆగిపోతుంది కదా మిషన్ అనేది మనం మళ్ళీ కలర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కలర్ చేంజ్ చేసేసి పింక్ తీసుకున్నాను కదా స్టార్ట్ చేస్తే మళ్ళీ వర్క్ జరుగుతుంది ఇప్పుడు పింక్ థ్రెడ్ పెట్టాను కదా పింక్ థ్రెడ్తో వర్క్ జరుగుతుంది మీకు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది ప్లస్ మార్క్ అనేది అది ఎక్కడ ఉంటే అక్కడ వర్క్ అంత దూరం జరుగుతున్నట్టు ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే సింబల్ని మనం ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా టైలరింగ్ సంబంధించి కానీ శారీ కూర్చులు కానీ మగ్గం వర్క్లో అలాగే ఈ కంప్యూటర్ ఎంబ్రైడర్లో కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో చెప్ప అడగండి నేను రిప్లై ఇస్తాను సో పింక్ అయిపోయిన తర్వాత హెడ్కి మళ్ళీ గ్రీనే పెట్టాను కదా అందుకని గ్రీనే థ్రెడ్ అనేది పెట్టేశాను వర్క్ అనేది జరుగుతుంది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ అవుట్లైన్ వచ్చేసి గోల్డ్ కలర్ కదా సో అవుట్లైన్ కోసం గోల్డ్ కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను చిన్న మిషన్ అయితే ఇలా ఇక చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం పెద్ద వర్క్ అయితే బ్లౌజెస్ వర్క్ అయితే వెంట వెంటనే మార్చాల్సిన అవసరం లేదు ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే తొందర తొందరగా అయిపోతుంది కదా ఈ బుటీ మొత్తం కూడా సెవెన్ మినిట్సే ఉంది సో ఆ సెవెన్ మినిట్స్లో మనకి వెంట వెంటనే అయిపోతుంది కదా దగ్గరే ఉండి మార్చుకుంటూ ఉండాలి వర్క్ అయితే నీట్ ఫినిషింగ్ అది చాలా నీట్గా ఉంటుందండి ఒక జరీ థ్రెడ్స్ వాడలేమనే కానీ వర్క్ ఫినిషింగ్ అది చాలా బాగుంది కొంచెం దగ్గరుండి కానీ వర్క్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది చూసారా గోల్డ్ థ్రెడ్ కూడా కంప్లీట్ అయిపోయింది మనం ఫ్రేమ్ని నేను బుట్టిని డిలీట్ చేసేసాను అలాగే ఫ్రేమ్ని రిమూవ్ పొజిషన్కి తీసుకొచ్చేసి ఫ్రేమ్ని తీసేస్తే సరిపోతుంది ఒకసారి బుట్టి వచ్చేసి దగ్గర నుంచి చూడండి ఫినిషింగ్ అది చాలా నీట్గా వచ్చింది ఏ ప్రాబ్లం లేదు అక్కడ కొద్దిగా పలుచుగా పడింది కుట్టు అంటే వాళ్ళు బుట్టి ఇచ్చింది అలా ఇచ్చారు సో మనం ఏం చేయలేము మిగతా అంతా కూడా వర్క్ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది నేను బ్యాక్ సైడ్ వచ్చేసి క్యాన్వాస్ పేపర్ వాడతాను కింద అడుగున అది వేశాను చూసారు కదా కుందన్స్ కానీ పెట్టుకున్నామంటే బాగుంటుంది లుక్ బాగా అనిపిస్తుంది అనమాట Thank you friends, thanks for watching my video.